దేశవ్యాప్తంగా రేపు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎంపీ స్థానాలతో పాటు ఏపీ, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల ఓట్ల లెక్కింపు, పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్లను రేపు లెక్కించనున్నారు. దేశవ్యాప్తంగా 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖబీర్ సింగ్ సంధు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్ష చేశారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఫలితాలు కమిషన్ వెబ్సైట్ తో పాటు ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో అందుబాటులో ఉంటాయని ఎన్నికల సంఘం తెలిపింది. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ ఏజెంట్ల కోసం ఎన్నికల సంఘం ఒక హ్యాండ్బుక్ రిలీజ్ చేసింది. మరోవైపు ఇవాళ 12:30 ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు ముగిశాక ఇలా మీడియా సమావేశం పెట్టడం ఇదే తొలిసారి. 2019 ఎన్నికల వరకు ప్రతి విడత పోలింగ్ ముగిసిన తరువాత దాని వివరాలను డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు వివరించేవారు. అయితే ఈ సంప్రదాయానికి ఈ ఏడాది గుడ్ బై చెప్పబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా రేపు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎంపీ స్థానాలతో పాటు ఏపీ, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల ఓట్ల లెక్కింపు, పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్లను రేపు లెక్కించనున్నారు. దేశవ్యాప్తంగా 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖబీర్ సింగ్ సంధు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్ష చేశారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఫలితాలు కమిషన్ వెబ్సైట్తో పాటు ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో అందుబాటులో ఉంటాయని ఎన్నికల సంఘం తెలిపింది. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ ఏజెంట్ల కోసం ఎన్నికల సంఘం ఒక హ్యాండ్బుక్ రిలీజ్ చేసింది. మరోవైపు ఇవాళ 12:30 ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు ముగిశాక ఇలా మీడియా సమావేశం పెట్టడం ఇదే తొలిసారి. 2019 ఎన్నికల వరకు ప్రతి విడత పోలింగ్ ముగిసిన తరువాత దాని వివరాలను డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు వివరించేవారు. అయితే ఆ సంప్రదాయానికి ఈ ఏడాది గుడ్ బై చెప్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.